నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. దసరా కానుకగా తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు పంపిణీ. కేసీఆర్ ఆదేశాల మేరకు చీరలు పంపిణీ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ములుగుచీల వెంటాపురం మండల కేంద్రంలో ఈరోజు తహసీల్దార్ అధ్యక్షతన చీరలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వడం జరిగిందని, రైతు బంధు పథకం ద్వారా అనేక మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వారు తెలియజేశారు. దసరా సందర్భంగా ప్రతి ఒక్క ఆడబడుచుకు బతుకమ్మ చీరలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం తహసీల్దార్ నాగరాజు, జెడ్పీటీసీ పాయం రమణ, ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుసేన్, మేఝర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యామిని ఎంపీటీఓ అనురాధ, ఎంపీటీసీలు ఉప సర్పంచ్ మరియు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంపా రాంబాబు, ఎస్ఐ తిరుపతి, మండలంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సోదరి మనులందరికీ కూడా ఒక్కొక్కరికి నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున మొదటి రోజు దసరాకు సంబంధించినటువంటి ఉత్సవానికి మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రంగురంగులలో ఖరీదైనటువంటి చీరల్ని తయారు చేసి పేదవాళ్ళందరికీ, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు, ముస్లిం అప్పుడు ముస్లిం పండుగ వస్తే, రంజాన్ వస్తే అప్పుడు ముస్లింలకు, క్రిస్టియన్ పండుగలు వచ్చినప్పుడు క్రిస్టియన్ మతం ఉన్నటువంటి వాళ్లకు అప్పుడు పంపిణీ. ఇప్పుడు బతుకమ్మ మన హిందువులది, అన్ని కులాల వాళ్ళు, హిందువులని కాదు, అందరు ఇందులో పార్టిసిపేట్. మనకు ప్రధానమైనటువంటిది తెలంగాణలో బతుకమ్మ పండుగ. అందుకని బతుకమ్మ పండుగ రోజు పేదవాళ్ళు కూడా మన కొత్త చీర కట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇది ఇచ్చారు. మీకు తెలుసు, మీకు ఇవాళ 200 రూపాయలు ఉంటే పింఛను 2016 రూపాయలు ఇస్తారు, వికలాంగులు అయితే 3016 ఇస్తూ ఉన్నారు. మన పేదవాళ్ళ ఇంట్లో ఎవరి పిల్లైనా 116,000 రూపాయలు పేదవాళ్ళకి ఇస్తూ ఉన్నారు. వ్యవసాయానికి రైతులకు ఇచ్చేటువంటి 10,000 పెట్టుబడి కానీ, లేకపోతే ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చేటువంటిది కానీ, ఇప్పుడు మరి మీకు అన్ని రకాలుగా ధాన్యం మనం పండిస్తే ప్రతి గింజని ప్రభుత్వం ఎక్కువనే విధంగా, మొక్కజొన్నలు ప్రతి మొక్కజొన్న గింజని ప్రభుత్వం ఎక్కువనే విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు మరి సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా తెలంగాణలో ఉన్నాడు ప్రతివాడు పేదవాడు కడుపు నిండా తిండి తిండాలి. ఈ దసరా నుంచి రేపు మీకు ఇచ్చే బియ్యం, కొంతమంది ఏం చేస్తారో బియ్యం మంచిగా అని మళ్ళీ మళ్ళీ అమ్ముకొని మళ్ళీ కొట్టుకాడి పోయి అదే బియ్యాన్ని మీరు గవర్నమెంట్ మీకు ఇస్తే, మీరు కొట్టోళ్ళకి ఇస్తే అది మిల్లుకు పోయి పాలిష్ చేస్తే మళ్ళీ 50 రూపాయలకు కొంటాను. కానీ మనం అది ఇచ్చేది ఏంటో అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఈ రీసైక్లింగ్ ఈ వ్యవహారం